నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు మున్సిపాలిటీకి రెండవ రోజు ఎన్నికల సందర్భంగా నిర్వహించిన నామినేషన్ల పర్వం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. రెండు రోజుల విత్డ్రా ప్రక్రియలో 54 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 6 వార్డులు ఏకగ్రీవం కాగా 54 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. రెండవసారి ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 114 మంది అభ్యర్థులు వివిధ పార్టీలకు చెందిన వారు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో విత్డ్రా సందర్భంగా తొలి రోజు 15 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. రెండో రోజు 39 మంది నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. 6 వార్డులు ఏకగ్రీవం అవ్వగా 54 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో 23 వార్డులు ఉండగా వాటిలో 4వ వార్డు కోడూరు కౌశల్యమ్మ, 5వ వార్డు ఎస్కే మహబూబ్ షా, 6వ వార్డు నోటి విజయజ్యోతి, 9వ వార్డు కొప్పోలు రమాదేవి, 10వ వార్డు తొమ్మల త్రివేణి, 21వ వార్డు డాక్టర్ శ్రావణ్ కుమార్ ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల విత్డ్రా ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, ఆర్ఐ కాసిం పర్యవేక్షించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి విత్డ్రాలు తీసుకునే సమయం పూర్తయింది. మొత్తం పోటీలో ఉన్న 114 మంది అభ్యర్థుల్లో 54 మంది అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. 60 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా తేలింది. ఈ 60 మంది అభ్యర్థుల్లో కూడా 6 వార్డులు యునానిమస్ అయ్యే విధంగా సింగిల్ నామినేషన్ ఉన్నాయి. మిగతా 17 వార్డుల్లో కూడా పోటీ జరుగుతుంది. కాబట్టి పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం తూచిత తప్పకుండా ఆ నిబంధనలను అనుసరిస్తూ ప్రచారం చేసుకుని పోలింగ్ పూర్తిగా శాంతియుతంగా జరిగేదానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ ఆత్మకూరు పట్టణం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండేటట్టుగా పోలింగ్ శాతం ఉండే విధంగా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులు కూడా ప్రజలందరినీ కూడా అవేర్ చేసి ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేదానికి వారిని చైతన్యపరచవలసిందిగా వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.